हेलो फ्रेंड्स, मन शरीरा वेड़ी एक्वना तकना प्रमादमे एक्वू वग्गे लेदे अभी प्राणाल प्रमादम। मरी ये पदार्थ तीन द्वारा वेड़ वस्तु ये पदार्थ तीन द्वारा वेड़ तग्तनी अने मन ओक वीडियो तेसक వేడి ఎక్కువ కావడం గల కారణాలు చూసినట్లయితే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బిస్కెట్స్, ఫ్రైలు, ఫ్రై చికెన్, బంగాళాదుంప చిప్స్, చక్కెర కలిపిన టీ, సోడాలు, కూల్ డ్రింకులు, వీటి ద్వారా విపరీతమైన వేడి వస్తుంది. చక్కెర బదులు నల్లబెల్లం వాడితే చాలా మేలు. ఇంకా వేడిని తగ్గించడానికి మనం తినవలసిన పదార్థాలు చూసినట్లయితే గ్రీన్ ద్రాక్షపండు ఉన్నాయి. ఈ గ్రీన్ ద్రాక్షపండులో యాంథోసియానిన్స్ ఉంటాయి. దాని ద్వారా బాడీ టెంపరేచర్ను తగ్గిస్తాయి. ఫ్రిడ్జ్లో బాగా కూల్ చేసినా మాత్రం తినకూడదు. కూలింగ్తో ఉన్నవి ఏవి తిన్నా వేడి ఇంకా పెరగడం ఖాయం. కాబట్టి కూలింగ్ పోయాక అప్పుడు అవి తినాలి. దాని ద్వారా మనకు వేడి కంట్రోల్ అవుతుంది. ఇక వేడి తగ్గించే పండ్లు చూసినట్లయితే పియర్స్ పండ్లు కూడా ఉన్నాయి. ఈ పియర్స్ పండ్లు వేడిని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. జ్వరం లేదా వేడి ఉన్నవారు రోజు 3 పండ్లు తింటే వేడి తగ్గి తీరుతుందని నిపుణులు తెలియజేశారు. ఇంకా వేడిని తగ్గించే పదార్థం చూసినట్లయితే పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. ఈ పుట్టగొడుగుల ద్వారా కూడా వేడిని మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇక నిత్యం మనం చూసే కూరగాయలలో ఉన్న టమాటా తినడం ద్వారా కూడా వేడి తగ్గుతుంది. వీటిలోని లైకోపిన్ బాడీలోని వేడితో పోరాడి వేడిని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆకుకూరలో ఉన్న బ్రోకలీ తినడం ద్వారా వేడి తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా ఉన్న సల్ఫోరాఫిన్ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. దీనిలాగే క్యాలిఫ్లవర్ మొలకలు తినడం ద్వారా వేడి తగ్గుతుంది. గ్రీన్ టీ ద్వారా కూడా బాడీలో వేడి తగ్గించుకోవచ్చు. జ్వరం వచ్చినప్పుడు కూడా గ్రీన్ టీ తాగడం ద్వారా బాడీలోని టెంపరేచర్ అనేది తగ్గుతుంది.